నమస్కారం, నా పేరు బోనాల సునీల్ చారి, యుఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఈరోజు కాటారం మండల కేంద్రంలో చూసుకున్నట్లయితే వృత్తి విద్య శిక్షణ కేంద్రం ఐటీఐ కళాశాల ఇది గత 15-20 సంవత్సరాలుగా నడుస్తూ ఉన్నది. కానీ దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎటువంటి సౌకర్యాలు లేవు. ముఖ్యంగా తీసుకున్నట్టయితే ప్రధాన సమస్య ఆడపిల్లలకు మరుగుదొడ్లు అనేటివి అసలు లేనే లేవు. ఇక్కడ ఎంత మారుమూల ప్రాంతంలోనైనా ఇలాంటి గుడారాలను అడ్డుగా పెట్టుకొని, చీరలను అడ్డుగా పెట్టుకొని ఇది మరుగుదొడ్లను ఉపయోగించుకునే పరిస్థితి ఉండదు. అంత దయనీయమైన పరిస్థితుల్లో ఈ కాటారం వృత్తి విద్యా శిక్షణ కేంద్రం కళాశాల నడుస్తూ ఉన్నది. సో దీనికి సంబంధించి అధికారులు స్పాంటేనియస్గా రెస్పాండ్ అయ్యి ఈ సమస్యను పరిష్కరించవలసిందిగా కోరుతా ఉన్నాను. పేరు శ్రీకాంత్, డివైఎఫ్ఐ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి. కాటారం మండలంలోని స్థానికంగా ఉన్న ఐటీఐ పాలిటెక్నిక్ కాలేజీలో కనీస మౌలిక వస్తువులు లేక విద్యార్థినీలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి పాలిటెక్నిక్ కాలేజీలో ఉంది. ఈ కాలేజీకి కాళేశ్వరం, భూపాలపల్లి, మల్హార్, మంతని ఈ ప్రాంతాల నుంచి కాటారం వెనుకబడిన విద్యార్థినీలు ఈ కాలేజీకి వస్తారు. ఈ కాలేజీలో కనీస మౌలిక వస్తువులలో భాగమైనటువంటి టాయిలెట్స్, బాత్రూమ్స్ లేకపోవడం వల్ల విద్యార్థినీలు తీవ్ర ఇబ్బందులకు గురై కనీసం కాలేజీకి రావాలంటేనే ఇష్టపడినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడ్డది. దీనివల్ల విద్యార్థులు వాళ్ళ భవిష్యత్తును కోల్పోయే పరిస్థితి ఉంటుంది. విద్యను అభ్యసించకపోతే వాళ్ళ భవిష్యత్తును పూర్తిగా నష్టపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీనికంతటికి కూడా ఆ పాలిటెక్నిక్ కాలేజీ యంత్రాంగం, అధికార యంత్రాంగం ఏదైతే ఉందో వాళ్ళ పర్యవేక్షణ లోపం వల్లనే ఇదంతా జరిగిందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. వెంటనే తక్షణమే జిల్లా కలెక్టర్ గారు మరియు సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి విద్యార్థినీల సమస్యలను పరిష్కరించాలని చెప్పి డివైఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తున్నాం.